గేమ్ చేంజర్ అన్న, గేమ్ చేంజర్ అయితే అసలు సూపర్ హిట్ అవుతుంది అన్న. ఎందుకంటే మూవీస్ మనం చూసుకున్నట్టయితే త్రిబుల్ ఆర్ కానీ, రీసెంట్గా రామ్ చరణ్ యాక్ట్ చేసిన చిరంజీవి తోటి మూవీ ఒకటి వచ్చింది కదా ఆ మధ్యలో, ఆ మూవీ కొంచెం అటర్ ఫ్లాప్ అయింది. ఎందుకు అది కొంచెం స్టోరీ ఆడలేక, టీజర్ చూసిన టీజర్ అయితే నాకు బాగా అనిపించింది సూపర్ హిట్ టీజర్. కాకపోతే కొంచెం ఎందుకో ఒక టూ టైమ్స్ చూశాక అర్థమైంది ఏది టీజరు రామ్ చరణ్ది. ఎందుకంటే అదే స్టోరీ బాగుంది, ప్రజెంటేషన్ కూడా బాగుంది, కాకపోతే కొంచెం టీజర్లో ఇంకొంచెం యాడ్ చేసుంటే బాగుంది మసాలా అట్లా. మ్యూజిక్ పరంగా అయితే బాగానే ఉంది. మనం ఒక పాట చూసుకున్నాం రీసెంట్గా లాంచ్ అయింది, రా మచా మచా కచా మచా రా 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 అని. కాకపోతే ఆ సాంగ్ ఏంటంటే బీజిఎం బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటల వేరియేషన్ పెట్టి ఇంకొంచెం పదాలు యాడ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేది మూవీ. ఇప్పుడు కూడా సూపర్ హిట్ అవుతుంది, ఎట్లాగో కంబ్యాక్ ఇస్తున్నాడు కాబట్టి. రోబో సినిమా తర్వాత అట్లానే భారతీయ టూ సినిమా తీసిండు డైరెక్టర్, కొంచెం డౌన్ అయింది, కలెక్షన్స్ అంత రాలేదు. ఈ మూవీలో ఇంకొంచెం యాడ్ ఇస్తారని అందరు ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్లో డిఫరెంట్ లుక్ వచ్చింది ఈ మూవీలో, అంటే మేకప్ కానీ కొంచెం వేరియేషన్ కానీ, కొంచెం ఆ స్టైల్ కానీ లుక్స్ కానీ, ఇంకోటి మన ఇది చాలా ఇది మన లాస్ట్ కూడా డైలాగ్ అంటాడు ఇంకా ముందుంది చూద్దామని అన్పేడ్ ట్రిపుల్ ఎయిట్.